అండ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కేసుల గురించి మొన్న స్పందించారు ఒక సభలో. అందిస్తే ఇట్లాంటి కేసులు చాలా చూసాము, ఇట్లాంటి నోటీసులు చాలా చూసాము, అయినంత మాత్రాన నన్ను ఎవడు ఆవిడ ఆయన ఊత పదం ఏంటంటే పీకలేడు. ఇంత 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేసి నేను మరి ఐటీకి పెద్ద అని నేను అసలు మొత్తం అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకొస్తానని నేను నా అంత అసలు సంస్కారవంతుడు లేదని చెప్తూ ఉంటారు. నిజంగానే ఆయన చూస్తే అలాగే అనిపిస్తుంది, కానీ ఆయన మరి ఆయన భాష మాటలం మాత్రం కొంచెం మన విరుద్ధంగా అనిపిస్తుంది, మనలాంటి వాళ్ళకి ఆశ్చర్యం కల్పించేలాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఆయన అదే భాషలో నన్ను ఎవడు పీకలేడు అని అన్నారు. ఏం పీకుతారో పీకలేరు అని మాది కాలం చెప్తుంది మరి. అయితే కాబట్టి ఏంటంటే ఈయన బాబు గారు ఏం చేస్తూ ఉంటారంటే జనరల్గా ఆయన స్టేలు తెచ్చుకున్నారు. చాలా స్టేలు ఉన్నాయి, 22 స్టేలు అంటారు, 17 స్టేలు అని కొంతమంది అంటారు. కొన్ని అవి లెక్క ఏంటో మరి నాకు తెలియదు, కానీ నంబర్ ఆఫ్ స్టేస్ ఉన్నాయన్నమాట. ఆయన కేసులు ఏ కేసులు వచ్చినా కేసులు అంతకంటే ముందు వెళ్లకుండా అవి ఆగిపోయిన కేసులు చాలా ఉన్నాయన్నమాట. ఈ కేసులు ఏంటంటే ఆయన ఇప్పుడు ఐటీలో 118 కోట్లు అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ దానికి లెక్క చెప్పాలి అని వాళ్ళు పట్టుబట్టి కూర్చున్నారు ఐటీ వాళ్ళు చంద్రబాబు గారి మీద. అయితే ఇది ఎట్లా ఉంటుందంటే మొన్న పుంగనూరులో గొడవలు రెచ్చగొట్టి అవి చేసి పోలీసు వాళ్ళని మీద వాళ్ళు యుద్ధం చేసి కార్యకర్తలు వాళ్ళందరూ ఆగం చేసి అయిపోయింది కదా. బాబుగారు మాత్రం చక్కగా ఇట్లా ఉంటారన్నమాట, చక్కగా కూర్చుని వాళ్ళు ఆయన చుట్టుపక్కల ఉన్న ఆయన జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వాళ్ళతో పాటు చక్కగా ఉంటారు. వాళ్ళందరూ ఆయన్ని కాపాడుతూ ఉంటారు. ఆయన మాత్రం చంపండి వాడిని తన్నండి వీళ్ళని తన్నండి అని అంటున్నారు. మనం చూసాం మనం ఆ రోజున. అయితే ఇది కూడా ఎట్లా ఉంటుందంటే జడ్ ప్లస్ కేటగిరీ పెట్టుకొని వాళ్ళని ఇట్లా రెచ్చగొట్టినట్టుగా ఎట్లా ఉంటుందో అట్లాంటిదే ఈ కేసులు కూడా అట్లాగేనండి. ఈ కేసులు ఎన్నో కేసులు ఉన్నాయి. జడ్ ప్లస్ కేటగిరీ ప్రొటెక్షన్గా ఎలా ఉన్నదో ఈ కేసుల నుంచి ప్రొటెక్షన్ కూడా ఆయన అలాగే స్టేలు తెచ్చుకున్నారన్నమాట. ఈ స్టేలు వన్స్ తీసేస్తే మరి ఆయన నిజాయితీ అన్నీ బయటపడతాయి అన్నమాట. ఆయన నిజాయితీ ఎంత నిజాయితీ పరుడో, అసలు ఈ లక్ష్మీపార్వతి ఎందుకు అనవసరమైన కేసులు వేసింది అని మనమే వాపోయే టైం వస్తుందన్నమాట. ఏంటి అసలు మొత్తం ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి, ఇదేంటి అదేంటి అని ఆవిడ కేసు వేసింది కదా. ఆ స్టేల్లో ఉన్న వాటిల్లో ఆ కేసు కూడా ఒకటి. అయితే మనలాంటి వాళ్ళు కానీ సాధారణమైన మనుషులు ఎందుకంటున్నారు, బాబు మరి ఇంత గొప్పవాడు, ఇంత 14 సంవత్సరాలు నిప్పులాగా పరిపాలించారు కదా, మరి ఎందుకు ఇట్లా స్టేల్ ఎందుకు తెచ్చుకోవటం అని. కాకపోతే నాకు ఒకటే అనిపించింది, ఇదిగో ఈ స్టేలు తెచ్చుకోవటం అనేది ఏంటంటే జడ్ ప్లస్ కేటగిరీ, జడ్ ప్లస్ సెక్యూరిటీ లాంటిదే అని అనిపిస్తుంది అన్నమాట. ఆయన ఏదైనా అనే తిరుగుతూ ఉంటారు. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాము, జగన్ పట్టుకుని ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ మాట్లాడారు ఆయన. ఈ జైలరు రజనీకాంత్ భాష మాట్లాడుతూ నిన్న కూడా మనం ఒక వీడియోలో చర్చించుకున్నాము. జగన్ రెడ్డి నిన్ను సైకిల్తో తొక్కించేసి మొత్తం దూసుకుని పోయేలాగా చేస్తాము, నీ విధ్వంస పాలనకు చరమగీతం పాడతాము, నీ గంజాయి బ్యాచి, నీ బ్లేడ్ బ్యాచి. ఎందుకంటే ఒక ఎవరికరు కూడాను ఒక చీఫ్ మినిస్టర్ నేనైతే ఒక 45 సంవత్సరాలుగా నేను చూస్తున్నానండి. నేను కంప్లీట్గా నాకు చాలా పాలిటిక్స్ అంటే నా సబ్జెక్టే పాలిటిక్స్. నాకు బీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్లోను అయితే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. కానీ నేను చూస్తున్నాను ఎవరు కూడాను ఇంతగాను పరుషంగా మాట్లాడిన భాష నేను ఎక్కడైతే చూడలేదండి. నేను ఐఎమ్ సారీ. అయితే ఇట్లా మాట్లాడినప్పుడు ఎవరైనా కానీ రెచ్చిపోయి పోయేప్పుడు ప్రతి నాయకుడికి కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు, కొంతమంది అభిమానులు ఉంటారు. చాలా ఇంకా అభిమానం పిచ్చిరైపోతే భక్తుల్లాగా తయారైపోయి వాళ్ళు ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ముందుకు రాకుండా ఇదేంటి మా లీడర్ని మా వైఎస్ జగన్ని నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వు అట్లా చేసావు, నువ్వు అది అట్లాగా, నువ్వు ఎన్ని పోటు పోసావు, నువ్వు అట్లా అని చెప్పి అంటారు. ఏముంది అంటానికి ఏముంది కానీ అంటూ ఇచ్చేస్తే దగ్గరికి ఎవరు రాకుండా ఏంటంటే ఆయన సెక్యూరిటీ జడ్ ప్లస్ సెక్యూరిటీ ఒకటి ఒక కవచంలాగా పెట్టేసుకున్నారు ఆయన. ఆ కవచంలో ఉండి ఎన్నైనా అనేసిస్తారన్నమాట. అట్లాగే ఇప్పుడు ఈ కేసులు కూడాను ఎన్నో కేసులు ఉన్నాయి, కవచాలలాగా స్టేలు తెచ్చుకుని చక్కగా పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఏంటంటే
వన్స్ వీళ్ళు ఈయన ఎప్పుడు కూడా జెడ్ ప్లస్ కేటగిరీని తీయటానికి కానీ స్టేలు తీయించుకోవటానికి కానీ రెండింటికి కూడాను ఆయన ఒప్పుకోరనమాట బాబు గారు. అదనమాట ఆయన రాజకీయం చాలా కాలం నుంచి అలిపిరి సంఘటన నుంచి బహుశాను ఎక్కువ సెక్యూరిటీలోనే ఉన్నారు ఈయన. సో అదండి సంగతి. కాబట్టి ఏంటంటే స్టేలు ఈ సెక్యూరిటీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవి కూడా రెండు కూడాను నా దృష్టిలో అయితే ఒకటే అంటాను. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. బై అండి, లవ్ యూ ఆల్, బై.